న్యూజెర్సీలో నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ వారి ఆధ్వర్యంలో కిక్ ఆఫ్ మీటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మే 24 నుండి 26 వరకు డల్లాస్ నగరం ఇర్వింగ్ కన్వెన్షన్ హాల్లో జరపనున్న 6వ అమెరికా తెలుగు సంబరాలకు సంబంధించి ఫండ్ రైజింగ్ ను నిర్వహించారు. దాదాపు 400,000 అమెరికా డాలర్స్ ను సేకరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ కన్వెన్షన్ కి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. నాట్స్ నెక్స్ట్ కన్వెన్షన్ మే 24 నుంచి మే 26 వరకు డాలాస్ నగర్లో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇది నాట్స్ 6వ కన్వెన్షన్. గత 5 కన్వెన్షన్స్ కన్నా మిన్నగా వాటి మించిపోయే విధంగా బ్రహ్మాండమైన రీతిలో పెద్ద ఎత్తున ఈ కన్వెన్షన్ జరగబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఇదే మా సాదర ఆహ్వానం. మా నాట్స్ కన్వెన్షన్కి రండి, మాధ్యాన్ని స్వీకరించండి. ఈ నాట్స్ కన్వెన్షన్కి సన్నాహకాల్లో భాగంగా ఈరోజు న్యూజెర్సీలో నాట్స్ 2009 కన్వెన్షన్ కర్టన్ రైజర్ ఈవెంట్ని ఇక్కడ న్యూజెర్సీలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండం జరిగింది. దాదాపు 500 పైగా తెలుగు వాళ్ళందరూ కూడా వచ్చి మా కార్యక్రమానికి మద్దతు తెలిపి వారందరూ ఆశీర్వాదాన్ని తెలియజేశారు. ఈ కర్టన్ రైజర్ ఈవెంట్లోనే ఫండ్ రైజింగ్ కూడా జరిగింది. ఇంత తక్కువ సమయంలోనే దాదాపు $400,000 మాకు అనేక మంది దాతలు విరాళాలు అందించారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మే 24, 26 తారీఖుల్లో డాలాస్ ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్లో జరగబోయే 6వ అమెరికా తెలుగు సంబరాల కార్యక్రమానికి గాను ఈరోజు న్యూజెర్సీలో జరిగిన కర్టన్ రైజర్ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరిగింది. డాలాస్లో ఇప్పటికే 100 మంది నాట్ సపోర్టర్స్, వాలంటీర్స్ సంబరాలను దిగ్విజయం చేయడానికి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఈరోజు న్యూజెర్సీ చుట్టుపక్కల ఉన్న పెన్సిల్వేనియా, న్యూయార్క్, కనెక్టికట్ 4 రాష్ట్రాల నుంచి ఎంతోమంది 100 మంది నాట్ సపోర్టర్స్ ఇక్కడికి విచ్చేసి తమ విరాళాలు ఇవ్వడంతో పాటుగా వాళ్ళ మద్దతును ప్రకటించి మాకు నూతన ఉత్సాహాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ ఉత్సాహాన్ని తీసుకొని మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా నాట్స్ ఆరవ అమెరికా తెలుగు సంబరాలకు ఆహ్వానిస్తున్నాము. ఈ తెలుగు సంబరాల్లో ముఖ్యంగా ఎన్నో వినోదభరిత కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఆర్పి పట్నాయక్ గారు, మనో గారు, ఎంఎం కీరవాణి గారు ఇలా 3 రోజులు కూడా కన్వెన్షన్లో బ్యాంక్వెట్, మెయిన్ కన్వెన్షన్ జరిగే 3 రోజులు కూడా సంగీత విభావరి కార్యక్రమాలు మొట్టమొదటిసారిగా అమెరికా తెలుగు సంబరాల్లో జరగబోతున్నాయి. అలాగే జబర్దస్త్ టీం కానీ ఎంతోమంది ప్రముఖ హీరోలు, హీరోయిన్లు ఇండియా నుంచి, హైదరాబాద్ నుంచి, టాలీవుడ్ నుంచి రావడం జరుగుతుంది. ఎంతోమంది వ్యాపారవేత్తలు కూడా వచ్చి వాళ్ళ అనుభవాన్ని బిజినెస్ సెమినార్లో పంచుకోవడంతో పాటుగా సాహితీ కళాకారులు లిటరరీ సెమినార్లో పాలుపంచుకోవడానికి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, రామజోగయ్య శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, శిరాశ్రీ గారు, తనికెళ్ళ భరణి గారు ఇలా ఎంతోమంది సాహితీవేత్తలు రావటం ఈ 3 రోజుల పండుగ వాతావరణంలో తెలుగు వారికి కావలసిన అన్ని రకాల వినోద కార్యక్రమాలు మరియు సాహితీ, భాషా, సంస్కృతి కార్యక్రమాలు అన్ని రకాలుగా షడ్రసోపేత విందు భోజనంలాగా ఉంటుంది. తప్పకుండా అందరూ అందులో పాల్గొంటారని ఆశిస్తూ అందరికీ ఇదే మా ఆహ్వానం.